ఓం శాంతి. ప్రతి మానవుడికి ఏదన్నా ఒకటి కోరికలు ఉంటాయి. కోరికలు లేనటువంటి మానవుడైతే ఉండడు. అది మనం మనుషుల గురించి మనం చాలా తెలుసు మనకి, ఎందుకంటే మనం ప్రతి రోజు మనం కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి కోరికలు ఏమున్నాయి, ఎలాంటి కోరికలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, దాని గురించి మంచి పురుషార్థం చేస్తున్నారు, ఇది నాకు కావాలి, ఇది నేను చెందాలి అనేటువంటిది కోరిక ఉంటుంది. కానీ కోరికలు అనేటువంటిది దానికి లిమిట్ అనేటువంటిది ఉండదు. ఏమాదిరినైతే ఆలోచనలకి ఒక లిమిట్ ఉండదు, అదే మాదిరిగా కోరికలకు కూడా అంతే అన్నమాట. ఆ కోరికలు ఎన్ని రకరకాలైనటువంటి కోరికలు వస్తాయి, అది మన స్థితిని బట్టి ఉంటుంది, మన మనస్సుని బట్టి ఉంటుంది, ఇవి మనం ఏం కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు రకరకాలుగా కోరికలు పెట్టుకున్నట్లయితే వ్యక్తి సాధించలేడు. కాబట్టి ఏదో ఒకటి కోరిక అంటే, ఇప్పుడు నాకు యాక్చువల్లీ నాకేమి అవసరం, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, చదువుకునే వాళ్ళకి ఒక కోరికలు వేరే ఉంటాయి. చదువు అయిపోయింది, కోరిక మారుతుంది. జాబ్ వచ్చేసింది, ఏదైనా బిజినెస్ మొదలుపెట్టారు, మళ్ళీ దానికి కోరికలు వేరే ఉంటాయి. కోరికలు అనేటువంటిది చిన్నప్పటి నుండి మనకు ఏదైతే కొంచెం స్మృతి వచ్చేసింది, మనం ఆలోచించేటువంటి శక్తి వచ్చేసింది, అప్పటి నుండి మనం చనిపోయేంత వరకు కోరికలు లేకుండానైతే ఉండదు. అది ఎటువంటి కోరిక అయినా సరే కోరిక అంటే కోరికనే. అది నాకు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నాను, కాదు ఇక్కడ కూర్చున్నాను, చాలా సైలెంట్గా వాతావరణం ఉండాలి అని ఒకటి ఆలోచన. అలాగా ఇదేమో చాలా చిన్నది, కానీ పెద్ద పెద్ద కోరికలు కూడా కోరుతాం. ప్రతిది కూడా అది కోరికనే, అది ఒక రకంగా. కానీ మనం ఆలోచించాలి కి ఆ సమయంలో మనకు అది పాసిబుల్ అవుతుందా కాదా అనేటువంటి దాని మీద మనం ముందు నిర్ణయాన్ని తీసుకోవాలి కి నాకు ఏ కోరిక ఏది అవసరం. అయితే అవసరము అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, కోరిక అనేటువంటిది చాలా అన్లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మనం కోరిక దాన్ని మనం అది మనకు అవసరము అనే దాన్ని మనం ఒకటి నిర్ణయం తీసుకొని అప్పుడు మనం ఆలోచించాలి, ఇప్పుడు దీని మీద నేను టార్గెట్ పెట్టుకోవాలి బస్. అది ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు దాని గురించి మళ్ళీ నేను ఏమి ప్రయత్నం చేయాలి, అది నిర్ణయం అయిన తర్వాత ఇంకేదన్నా మన ఇప్పుడు ప్రతిదైతే మనకు అనుభవం ఉండదు. హరమో ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనం ఏదైనా సరే కోరికను తీసుకొని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేసాం, అప్పుడే మనకు కొంచెం మెల్లమెల్లగా అనుభవం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి మనం వేరే వాళ్ళ ద్వారా కూడా మనం ఆలోచించి అడిగి నాకు ఇలాంటి కోరిక ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అని మనం అడుక్కోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అయితే మనకు కోరిక ఒకటి నిర్ణయానికి వచ్చేసాం కాబట్టి వేరే వాళ్ళతోటి మనం గైడెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అందులో నుండి మళ్ళీ మనం ఏమి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని 10 మంది చెప్పింది 10 రకాలుగా ఉంటుంది, ఉన్న తర్వాత ఒక్కొక్కటి ఏదో ఇద్దరు ముగ్గురిది కలిసి ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే ప్రతి 10 మందిలో పాము చాలదు అన్నట్టుగా 10 మందిది కోరికలు వేరువేరే ఉంటాయి, గైడెన్స్ వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అది మనం అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఇప్పుడు ఇందులో నుండి ఇవన్నీ విన్నాను అందరిది, ఆ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఆ తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించాలి, ఇది బాగుంది, దీని గురించి మనం ఆలోచిస్తాం, దీని గురించి మనం చేద్దాం అని ప్రయత్నం చేసి చేసినట్లయితే ఏదైతే మనం కోరిక అని అనుకున్నామో ఆ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అది పర్సంటేజ్లో కూడా కావచ్చు, కాకపోతే ఇంకా మనం ప్రయత్నం చేస్తూ చేస్తూ దాన్ని పూర్తిగా లాభం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసి మనం ముందుకెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటే కోరికలు అనేటువంటిది ఇది అన్లిమిటెడ్ కాబట్టి ప్రతి మనిషికి నా ద్వారా రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే ఏదైనా అనుకోండి, మనం ఎంత తక్కువలో కోరికలు పెట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే కోరికలు అనేటువంటిది దుఃఖాన్ని ఇస్తాయి, కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా కోరికలు పెట్టుకోకుండా
అసలు నాకేం అవసరం అంటే, అందుకని నేను చెప్పాను కదా చిన్నప్పటి నుండి మనం వృద్ధు చనిపోయేంత వరకు అది మన కోరికలు ఉంటాయి, కానీ అందులో ఏమి అవసరము, ఎంత అది చాలా ఇంపార్టెంట్, మనకు చాలా అవసరం. దాన్ని ఒక టార్గెట్ తీసుకొని నిర్ణయం తీసుకొని అప్పుడు కనుక మనం ముందు ఆలోచించినట్లయితే అవి కొంచెం సహజమైపోతుంది, ఆరు మనం ఆ ప్రాప్తిని పొందగలుగుతాం. 100% కాకపోయినా 95%, 99% అయినా సరే దాన్ని మనం పొందగలుగుతాం. కానీ కోరికలు, ఇష్టం వచ్చినటువంటి కోరికలు పెట్టుకొని 10 రకాలుగా 8 రకాలుగా మనం కోరికలు పెట్టుకున్నట్లయితే అది నెరవేర్చలేము, మనకు ప్రాప్తి దొరకదు. వారు వేరే వాళ్ళకు కూడా తెలిసింది అనుకోండి, ఎవరికైనా సరే మనం ఫ్రెండ్స్ ఉన్నారు లేకుంటే పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు కూడా అంటారు, బాబు నువ్వు ఇన్ని కోరికలు పెట్టుకున్నట్లయితే నీకు ఏది నెరవేర్చలేవు కాబట్టి ఒక నిర్ణయానికి రా నువ్వు అని చెప్పి వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారనమాట. అందుకని బస్ మనకు ఒకటే ఒకటి, ముందు ఆలోచించాలి, ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలి, నిర్ణయానికి వచ్చిన తర్వాత కావాలంటే అవసరం ఉంటే మనకు వేరే వాళ్ళతోటి మనం గైడెన్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఆ 1, 2 దాని గురించి టార్గెట్ తీసుకొని ముందుకెళ్ళినట్లయితే అప్పుడు మనం సాధించవచ్చు. ఓం శాంతి.